అప్పన్న సోదరి అడవివరం పరిసర 14 గ్రామాల ప్రజలు ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి పండుగ మహోత్సవం మంగళవారం అత్యంత ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున అమ్మవారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి ఆరాధన గావించారు. అనంతరం భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించారు. అమ్మవారి అనుప మహోత్సవం ఘనంగా జరిపించారు. శ్రీ పైడితల్లి బంగారమ్మ అమ్మవార్లను దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ సుజాత, సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు గంట్ల శ్రీనుబాబు, ఆలయ అధికారులు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానం తరపున డిప్యూటీ కమిషనర్ పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ అధికారులు, గ్రామ పెద్దలు తదితరులంతా ఉత్సవంలో పాల్గొన్నారు. వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు. అడివారం గ్రామదేవత శ్రీ 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 పైడితల్లమ్మవారి పండుగ మహోత్సవం సందర్భంగా ఈరోజు అమ్మవారిని గ్రామ ప్రజలతో పాటు నేను కూడా మరి దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ అమ్మవారిని గ్రామ ప్రజలందరూ కూడా సింహాద్రి అప్పన్న సహోదరిగా భావించి ప్రతి ఏటా ఎంతో ఘనంగా ఈ యొక్క ఉత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ప్రజలందరూ కూడా ఎంతో భక్తిశ్రద్ధలతో అమ్మవారిని అనేక కోరికలు కోరుకొని మరి ఆమె యొక్క ఆశీర్వాదం తీసుకోవడానికి ఈ యొక్క పండుగని ఎంతో ఘన విజయంగా మరి చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు మేమందరం కలిపి శ్రీ పైడితల్లమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టడం జరుగుతుంది. అన్ని పార్టీలు ఐకమత్యంతో చేసి ఒక గ్రామ వాతావరణాన్ని క్రియేట్ చేసి మంచిగా అందరం కలిసిమెలిసి ఉండేందుకు ఈ పండుగ ఎంతగానో సహాయ సహకారం అందిస్తుంది. కాబట్టి ఈ నా గ్రామ ప్రజలతో పాటు పార్టీలో ఉన్న అనేక పార్టీలో ఉన్న రాజకీయ నాయకులందరికీ కూడా శ్రీ శ్రీ పైడితల్లమ్మవారి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.